ఎన్నికలు జరుగుతున్నది రెండే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కానీ భుజాలకెత్తుకునేది మాత్రం 8 మంది మంత్రులు 61 మంది ఎమ్మెల్యేలు దుబ్బాక ఎన్నికల ఫలితాలు జీహెచ్ఎంసీ పోర్లో గులాబీకి కమలం ఇచ్చిన పోటీ ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందంటారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు పేరుకు ఎమ్మెల్సీ స్థానాలు రెండే అయినప్పటికీ ఈ ఎన్నికలను గులాబీ బాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుకున్నన్ని డివిజన్లు గెలవకపోవడం పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇప్పుడు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాస్త సీరియస్గా తీసుకున్నారు. 6 జిల్లాల్లో జరుగుతున్న ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు గెలిపే లక్ష్యంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి మంత్రులను ఎమ్మెల్యేలను రంగలోకి దింపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని మళ్లీ పోటీకి దింపారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి దివంగత ప్రధాని పివి నరసింహారావు కూతురు వాణిదేవిని ఎంపిక చేశారు కేసీఆర్. ఇక 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించే బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలకు అప్పగించారు గులాబీ బాస్. ఈ మేరకు పలుసార్లు జిల్లాల వారీగా ప్రగతి భవన్లో సమీక్షా సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించే బాధ్యతలను మొత్తం 6 జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలకు అప్పగించడంతో వారిలో టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపులో ఏమాత్రం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని కేసీఆర్ చెప్పడంతో మంత్రులు ఎమ్మెల్యేలకు కంగారు పట్టుకుంది. ఈ 6 జిల్లాలకు సంబంధించిన మంత్రులు సబితాయింద్రారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ వారి వారి జిల్లాల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఈ 8 మంది మంత్రులు తమ శక్తియుక్తులను ఉపయోగించి తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించుకునే బాధ్యతలను ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు సైతం అప్పగించారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 6 జిల్లాల్లో మొత్తం 61 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కూడా తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మంత్రులతో కలిసి తమ తమ పరిధిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతేకాకుండా మరికొంతమంది మంత్రులను ఎన్నికలు జరుగుతున్న జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు కేసీఆర్. వారు కూడా మిగతా పనులను పక్కన పెట్టి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయన్న చర్చ టీఆర్ఎస్లో జరుగుతోంది. గెలుపు ఓటములు బట్టి మంత్రులపై వేటుపడే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఎన్నికల ఫలితాలను బట్టి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం తెలంగాణ భవన్లో జరుగుతోంది. అందుకే ఎన్నికలు జరిగే 6 జిల్లాల్లోని మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టారు. కేసీఆర్ అంటే కొందరు లెక్క లేకుండా మాట్లాడుతున్నారని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తమ మౌనాన్ని బలహీనతగా భావించొద్దని హెచ్చరించారు కూడా. 6 ఏళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేస్తూ వస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాలను విద్యార్థి విభాగం నేతలు తిప్పికొట్టాలని కేటీఆర్ సూచించారు. ఇంత మాట్లాడే బీజేపీ సన్నాసులు వాళ్ళు ఏం చేసింది మన రాష్ట్రానికో అది కూడా మీకు చెప్పాలి. మీరు అర్థం చేసుకోవాలి, కిందికి చెప్పాలి. ఈ 6-6.5 ఏళ్లలో ఇక్కడ మన ప్రభుత్వం వచ్చి ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతుంటే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా కరెక్ట్గా అదే 6-6.5 ఏళ్లు వాళ్ళు కూడా ఉన్నారు. మీరు దయచేసి ఈ మాట జాగ్రత్త వినాలి. దేశంలో కొత్తగా 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేసినారు. మనం అడిగినాం, పదే అడిగినాం, ముఖ్యమంత్రి గారు అడిగినారు, మన విద్యాశాఖ మంత్రులపై విజ్ఞప్తి చేసినారు. కొత్తగా 5 ఐఐఎంలు మంజూరైతే మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు 0. కొత్తగా 2 ఐసర్, ఐసర్ అంటే ఐఐఎస్ఈఆర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, అవి మంజూరైతే
మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా కొత్తగా 16 ట్రిపుల్ ఐటిలు దేశంలో మంజూరైతే మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 4 మంజూరైతే మన దగ్గర అప్పుడు ఒకటి ఉండే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒకటి పెట్టిండు ఆ ఉన్నదాన్ని తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో పెట్టిండు ఇక్కడికి వెళ్ళకపోయింది కొత్తది మంజూరు చేయండి అని చెప్పి మనం అడిగితే ఒకటంటే ఒకటి మంజూరు చేయలేదు దేశంలో 4 మంజూరు చేస్తే ఇప్పటివరకు మనకు మంజూరు చేసింది గుండు సున్నా కొత్తగా మనం జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం ఒకసారి కాదు పలుసార్లు అడిగినాం ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగినారు మాకు నవోదయ పాఠశాలలు కావాలి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం అంటే ఇప్పటివరకు ఉనుకులేదు పలుకులేదు దేశంలో 84 నవోదయ గురుకుల పాఠశాలలు కొత్తగా ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అందులో వచ్చింది గుండు సున్నా మొన్నటికి మొన్న వారం 10 రోజుల కిందట 157 మెడికల్ కాలేజీలు మంజూరైన దేశంలో మనకెన్నచిన ఎడికైనా గుండు సున్నా ఐఐటి ఐఐఎం ఐసర్ ఎన్ఐడి నవోదయ గురుకుల పాఠశాలలు మెడికల్ కాలేజీలు ఒక్కటంటే ఒక్కటి మనం దేశంలో లేమా తెలంగాణ దేశంలో ఇస్తా కాదా తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా మరి గిన్ని ఇన్స్టిట్యూషన్లు మంజూరు చేసిన వాళ్ళు మీరు తెలంగాణకు ఒకటంటే ఒకటి ఇచ్చినరా ఇవన్నీ కాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆనాడు స్పష్టంగా చెప్పినారు ట్రైబల్ యూనివర్సిటీ పెడతాం తెలంగాణలో అన్నారు పెట్టినరా ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిన మాట నిలబెట్టినరా నిలబెట్టుకున్నారా మా వరంగల్లో కానీ ఆదిలాబాద్లో కానీ గిరిజనులు ఎక్కడుంటే అక్కడ పెట్టండి